Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ ఓట్ల రాజకీయం, వెంకయ్య నాయుడు ఇక ఇంటికేనా? మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, ఓట్ల లెక్కలు, కుల మత సమీకరణాలే. పంచాయతీ ఎన్నికల నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి ఎన్నికల వరకు ఇదే ధోరణి. ఏ వర్గం వారికి పదవులిచ్చి అందలం ఎక్కిస్తే సాధారణ ఎన్నికలలో ఓట్లు పడతాయో ఆలోచిస్తారు. ఒక కులం వారికో మతం వారికో అత్యున్నత పదవి ఇస్తే ఎన్నికల్లో వారి ఓట్లు గంపగుత్తుగా పడతాయని ఆశిస్తారు. సామర్థ్యం, సత్తా ఇవేమీ పట్టించుకోరు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, త్వరలో జరగబోతున్న రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో సీన్ ఇలాగే ఉంటుందని తెలుస్తోంది. ఆ రెండు పదవులకు ఎన్డీఏ నిలబెట్టే అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎన్డీఏను లీడ్ చేస్తున్న బీజేపీ రెండేళ్లలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాధనాలుగా వాడుకుంటోందని సమాచారం. భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో దేశంలో రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 15న ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 22 మంది వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు దీది. అయితే రాష్ట్రపతి ఎన్నికల ఓట్లలో మెజారిటీ అధికార ఎన్డీఏకే ఉంది. కావలసిన మెజారిటీకి కేవలం 1.2% ఓట్ల దూరంలో ఉంది. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవడం ఖాయమేనని తెలుస్తోంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్డీఏ నుంచి పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేస్తారనే చర్చ సాగుతోంది. వెంకయ్యతో పాటు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్, కేరళ గవర్నర్ అరిఫ్ ఖాన్, జార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన నేత ద్రౌపది ముర్ము వంటి పేర్లపై కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులను బీజేపీ దాదాపుగా ఫైనల్ చేసిందని తెలుస్తోంది. గిరిజన నేతకు రాష్ట్రపతిగా, మైనారిటీ వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా నియమించాలని నిర్ణయించిందని సమాచారం. ఎందుకంటే దేశంలో దాదాపు 9% మంది గిరిజనులు ఉన్నారు. గిరిజనులను ఆకర్షించడమే లక్ష్యంగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసిందని చెబుతున్నారు. గిరిజనులు బీజేపీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయంతో కేంద్రం పెద్దలు ఉన్నారు. వాళ్లను కమలానికి దగ్గర చేసేందుకు ముర్ము ఎంపిక ఉపయోగపడుతుందని లేఖలు వేస్తున్నారు. గిరిజన నేత కాకుంటే ఓబీసీ వ్యక్తికి అవకాశం ఉంటుందంటున్నారు. కానీ దాదాపుగా ద్రౌపది ముర్ము పేరు ఖాయమైందనే సమాచారమే బీజేపీ వర్గాల నుంచి వస్తోంది. ఇక ఉపరాష్ట్రపతిగా అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును దాదాపుగా ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. రాజ్యసభలో బీజేపీ పక్ష ఉపనేతగా ఉన్న నఖ్వీ ఇటీవల జరిగిన ఎన్నికలో రెన్యువల్ ఇవ్వలేదు. నఖ్వీని ఉపరాష్ట్రపతిగా నియమించాలని నిర్ణయించినందువల్లే ఆయనను మరోసారి పెద్దలు సభకు పంపలేదని తెలుస్తోంది. నఖ్వీ కాకుంటే కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టనుందని తెలుస్తోంది. మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముస్లిం దేశాల నుంచి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ముస్లిం అభ్యర్థిని ఉపరాష్ట్రపతి చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఒకవేళ వేళ్లనే కనుక అత్యున్నత పదవులకు ఎంపిక చేస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ ఆలోచన.